వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ టీచింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1, 2, 3, 4కి సంబంధించి 1000కి పైగా టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టెస్ట్ సిరీస్ల కొరకు ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ టీచింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నోట్ టెస్ట్ సిరీస్ ఓపెన్ చేయగానే ఇంగ్లీష్ మీడియం ఓపెన్ అవుతుంది. మీడియం దగ్గర తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో టెస్ట్ సిరీస్లు అందుబాటులోకి వస్తాయి. ఈ వీడియోలో మనం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గురించి తెలుసుకుందాం. జననం. ఇతను 1889 నవంబర్ 14న అలహాబాద్లో సంపన్న కుటుంబంలో జన్మించారు. ఇతని బిరుదులు పండిట్, చాచా, నవభారత నిర్మాత. ఇతను రచించిన పుస్తకాలు డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లిప్సన్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, సోవియట్ ఏషియా, వైతర్ ఇండియా, టూ వర్డ్స్ ఫ్రీడమ్ ఆటోబయోగ్రఫీ, లెటర్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్. ఇతర అంశాలు. ఇతను ప్రముఖ కవి మరియు న్యాయవాది. మోతీలాల్ నెహ్రూ ప్రారంభించిన ఇండిపెండెంట్ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. 3 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడు అయిన రెండవ వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. మొదటి అఖిల భారత బెంగాల్ విద్యార్థుల సదస్సు 1928 ఆగస్టులో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. జవహర్లాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్ తరపున 1927 బ్రెజిల్స్లో జరిగిన పీడిత జాతుల సదస్సుకు హాజరయ్యారు. బ్రసెల్స్లో జరిగిన పీడిత జాతుల సదస్సులో ఆవిర్భవించిన సామ్రాజ్యవాద వ్యతిరేక లీగ్ కార్యనిర్వాహక మండలిలో సభ్యుడిగా నెహ్రూ ఎన్నికయ్యారు. 1929 లాహోర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన 3 ప్రధాన తీర్మానాలు ఆమోదించబడ్డాయి. అవి 1 పూర్ణ స్వరాజ్, 2 శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించుట, 3 ప్రతి సంవత్సరం జనవరి 26న స్వాతంత్ర దినంగా జరుపుట. 1929 డిసెంబర్ 31న అర్ధరాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు నెహ్రూ ప్రశాంత గంభీరమైన ఊరేగింపుగా వచ్చి స్వతంత్ర త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. 1930 జనవరి 26న దేశమంతటా పూర్ణ స్వరాజ్ దినంగా జరపవలెనని ప్రకటించారు. 1936 లక్నో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంకు నెహ్రూ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సామ్యవాదం, సోషలిజం అనే పదం మొట్టమొదటిసారిగా నిర్వచించబడింది. 1937 ఫైస్పూర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంకు నెహ్రూ అధ్యక్షత వహించారు. 1937 ఎన్నికలలో మొత్తం 11 రాష్ట్రాలలోని 8 రాష్ట్రాలలో నెహ్రూ అధ్యక్షతన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విజయం సాధించింది. 1938లో ఏర్పాటు చేయబడిన ప్లానింగ్ కమిటీకి నెహ్రూ అధ్యక్షుడు అయ్యారు. 1939లో జవహర్లాల్ నెహ్రూ అఖిల భారత సంస్థను సభకు అధ్యక్షత అయ్యారు. 1946 డిసెంబర్ 13వ తేదీన లక్ష్యాలు, ఆశయాలు తీర్మానాన్ని నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టారు. ఆదేశ సూత్రాలు
రాజ్యాంగంలో ఉండాలని నెహ్రూ పేర్కొన్నారు. స్వాతంత్రం తరువాత భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 1955లో భారతరత్న అవార్డు లభించింది. ఇతను 1964 మే 27న ఢిల్లీలో మరణించారు. నెహ్రూ సమాధిని శాంతివనంగా పిలుస్తారు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ప్లేస్టోర్ నుంచి స్మార్ట్ టీచింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి.